Welcome to the analysis by Professor K. Nageshwar. Namaste Nageshwar Garu. Nageshwar Garu, Padakuninchi Tika Utso Nirvahin Chalantu Kendra Chavitan Taranolo, Ovaipemo Pedetuna Korater Padindi, Tika Ki, Maroipemo Tika Utso Chayali and Tunaru, Isandar Banga, APC and Jagan Mohanred of Lake Goda Rasar Kendra and Maki, Ravi Election Dosal Pump in Jandi and two. Asalu, E. Korataki Karan Venti, Indukir Padinante, Lavis Lishistaru. Tanga Dente, Pradana Mantromo. టీకా వస్తా జరపన పిలిపిస్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రమా అసలు కొరతే లేదు అంటారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేకుండా కేవలం ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలే కాదు అన్ని ప్రభుత్వాలకు కూడా మాకు తీవ్రమైన కొరత ఉంది వ్యాక్సిన్. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ వరకు వ్యాక్సిన్ కొరత ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒరిస్సా అయితే ఒక 2/3 ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ క్లోజ్ చేశారు. మేము వ్యాక్సిన్ ఇవ్వలేమని చెప్పి 1/2 వ్యాక్సినేషన్ కేంద్రాలని మూసేశారు. సో 3-4 డేస్కి మించి మా దగ్గర స్టాక్స్ లేవు అని నవీన్ పట్నాయక్ అలాగే మంత్రులు రోజు ఉత్తరాలు రాస్తున్నారు ప్రధానమంత్రి కార్యాలయానికి. ప్రధానమంత్రి కార్యాలయానికి నిన్న చేసిన ప్రజెంటేషన్లో కూడా అధికారులు చెప్పింది మ్యాక్సిమం ఒక 10 డేస్కు సరిపోయానండి. 4-8 డేస్, 10 డేస్ కూడా కాదు, 4 నుంచి 8 రోజులకు సరిపోయేయండి వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని. మరి వ్యాక్సినే అందుబాటులో లేకుండా ఉత్సవాలు ఎలా జరుపుతారు? ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మీరు అడగండి, కోవాక్సిన్ ఎక్కడ దొరకదు, ఏమైనా కోవిషీల్డ్లో దొరుకుతుంది, కోవాక్సిన్ ఎక్కడా అందుబాటులో లేదు. ఇప్పుడు ఆందోళన ఏంటంటే మొదటి డోస్ కోవాక్సిన్ వేయించుకున్న వారికి సెకండ్ డోస్ కోవాక్సిన్ దొరుకుతుందా అది కూడా ఇవాళ అనుమానంగా మారిపోయింది. మరి ఇంత స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొదలుకొని ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి మీడియా ఒక కావాలంటే ఒక 10 హాస్పిటల్లో ఫోన్ చేయండి, కోవాక్సిన్ ఉందా అని అడగండి, మీకే ఆన్సర్ చెప్తారు. నేను అడిగి చెప్తున్నాను, 10-15 హాస్పిటల్ తిరిగండి, మీరు ఎక్కడన్నా కోవాక్సిన్ హైదరాబాద్లో దొరుకుతుందా చూడండి. సో ఎందుకంటే ఈ రకమైనటువంటి పరిస్థితి మీకు ఫీల్డ్ మీద ఉంటే రాజకీయ ప్రకటనలు చేయడంలో సమస్య ఏంది. మోడీ ప్రభుత్వంతో మొదటి నుంచి ఉన్న ఇబ్బంది ఏంటంటే పని చేయడం కన్నా కూడా ప్రచారం పైన ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది. పెద్ద ఇమేజ్ బిల్డింగ్, ఇమేజ్ మేనేజ్మెంట్, క్షేత్రస్థాయిలో పని తక్కువ ప్రచారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు లాక్డౌన్ కూడా చూడు, డ్రామాటిక్గా వచ్చి సడన్గా లాక్డౌన్ విధించారు, 4 గంటలు నోటీస్ ఇచ్చి. కానీ ఒక ప్లానింగ్, వలస కూలీలు ఉంటారు, వాళ్ళను గమ్యస్థానాలకు చేర్చాలి, ప్రజలకు అవసరమైన ప్రిపరేషన్ ఉండాలి, ఇది ఏదీ లేదు. ఒక్కసారి సడన్గా వచ్చి 4 గంటల నోటీస్తో దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించేశారు. దాంతో పెద్ద ప్రచారం చూడండి ఇంత అద్భుతంగా చేశారని. మీకు ఆసుపత్రుల స్టాఫ్ పైన పూల వర్షం కురిపించండి అని, అక్కడ పీపీఈ కిట్లు అందుబాటులో ఉండవు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండవు, కానీ వాళ్ళపైన వాళ్ళ ఎండలో 3 గంటలు నిలబెట్టి పూల వర్షం కురిపించారు. ఇబ్బంది పడ్డారు పాపం శానిటేషన్ వర్కర్లంతా, ఆ పూలంతా ఏరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. సో డిమానిటైజేషన్ రాత్రి సడన్గా 8 o'clock వచ్చి దేశవ్యాప్తంగా 86% కరెన్సీ రద్దు చేస్తున్నాను, ఆహా ఓహో అంటారు. 3 లక్షల కోట్ల నల్లధనం అసలు బ్యాంకులకు తిరిగి రానే రాదు, 500 నోట్లు 1000 నోట్లు అన్నారు. కానీ ఏం జరిగింది, ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 10,000 కోట్లు తప్ప మొత్తం వచ్చేసింది బ్యాంకులకు. ఇంతవరకు నోట్ల రద్దు వల్ల పట్టుకున్న ఒక్క నల్లధనం వ్యాపారం మనిషిని పెట్టాను నాకు సింగిల్, ఈవెన్ టుడే ఇంకో పలానా నోట్ల రద్దు తర్వాత ఇంకో మేము ఈ ఇద్దరిని పట్టుకున్నాం, వీరి దగ్గర నల్లధనం దొరికింది అని ఒక 2 పేర్లు చెప్పండి. అంటే ఈ ప్రచారం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అనవసరంగా పని జరగడం లేదు, ప్రచారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ప్రధానమంత్రి జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో కరెక్ట్గా టైం చూసుకొని హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఫెసిలిటీ విజిట్ చేశారు, జైడస్ కొడిలాగ్ విజిట్ చేశారు, సీరం ఇన్స్టిట్యూట్ విజిట్ చేశారు. అసలు ప్రధానమంత్రి వ్యాక్సిన్ తయారు చేస్తున్నాడా అన్నంత కింద సేన, మోడీ సేన పెద్ద ప్రచారం, అసలు పరిశోధనే మోడీ చేస్తున్నాడు, అసలు ఆ వైరస్ వ్యాక్సిన్ కనుగొనేదే మోడీ అన్నట్లు. అంతకుముందు భారతదేశంలో చరిత్రలో అసలు వ్యాక్సిన్లే లేవని, అప్పటికీ భారతదేశం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ 2014 తన ముందే. సో ఇదంతా ఒక బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంతేకాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా మేము వ్యాక్సిన్ సప్లై చేస్తాం అని చెప్పాను అంటూ 85 దేశాలకు వ్యాక్సిన్ పంపించారు కూడా. 85 దేశాలకు వ్యాక్సిన్లు ఇచ్చారు, ఆఖరి మన దేశ ప్రజలకు వ్యాక్సిన్ లేదు, సరిపోయేటట్లేదు.
ఏంది పరిస్థితి, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మళ్ళీ ఆన్సర్లు కూడా విచిత్రంగా వస్తున్నాయి. నిన్న సీలం ఇన్స్టిట్యూట్ హెడ్ పూణే వాళ్ళు అంటారు, మేము దీ అప్పుడు 6.5 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఎవ్రీ మంత్ ఉత్పత్తి చేస్తున్నాం, 6.5 crores. ఇది 10 crores కు పెంచడానికి మేము ఎక్స్పాన్షన్ ప్లాన్ వేసాం. ఇది జూన్ మేలో పూర్తి కావాలి ఎక్స్పాన్షను. కానీ సీరం ఇన్స్టిట్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇది డిలే అవుతుంది, జూన్ ఎండింగ్ వరకు పోతుంది అని ప్రకటించారు. సరిగ్గా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పూణే వాళ్ళ స్టేట్మెంట్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి. అప్పుడేమన్నారు, అసలు మేము ఈ విచిత్రమైన స్టేట్మెంట్ అప్పుడు ఏమన్నారంటే, అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్కు కోవిడ్ వ్యాక్సిన్ ఫెసిలిటీకి సంబంధమే లేదు అని వ్యాఖ్యానించారు. అంటే మీరు అప్పుడో అగ్ని ప్రమాదం జరిగినప్పుడేమో కోవిడ్ ఫెసిలిటీలో జరగలేదు అని పూణే వాళ్ళే ప్రకటించారు, వెరిటల్ కాదు. ఇప్పుడేమంటున్నారు, ఫైర్ యాక్సిడెంట్ వల్ల డిలే అవుతుంది అంటున్నారు. మరి ఈ రెండు స్టేట్మెంట్లు ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు ఎందుకు మరి ఈ పరిస్థితి ఏర్పడింది? అంటే ప్లానింగ్లో లోపమా, ప్రొడక్షన్లో లోపమా, లాజిస్టిక్స్లో లోపమా? కొత్త వ్యాక్సిన్ క్యాండిడేట్లు ఇప్పుడు వస్తాయని అంటున్నారు. స్పుట్నిక్ వీకి ఒక 2-3 వీక్స్లో అనుమతులు రావచ్చు అంటున్నారు. ఇది కాకుండా నోవాక్స్, జైడస్ కొడిలా, జేఎన్జే, అలాగే మన భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ కూడా తయారు చేస్తుందని. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. అంటే మీరు ప్లానింగు, ప్రొడక్షను, సప్లై చేయను, వీటి మధ్య కోఆర్డినేషన్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. రేపు ఒక మీరు 45 ఏళ్ల పై వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయమని పిలిపించారు. డిమాండ్ ఏంటి? 18 ఇయర్స్ అబౌవ్ ఉన్న అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇవాళ అమెరికాలో కూడా బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని, ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఎస్, అవి ఇజ్రాయెల్ చిన్న దేశం, అమెరికా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్న దేశం అని అనుకుంటే, అసలు ఇండియాలో ప్రపంచంలో అత్యధిక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఉన్న దేశం. అమెరికా విషయంతో మనమేమి ఈ విషయంలో వెనకబడలేం. ఇజ్రాయెల్ చిన్న దేశం కావచ్చు, కానీ సైంటిఫిక్గా 18 ఇయర్స్ అబౌవ్ ఉన్న వారందరికీ ఇవ్వవచ్చు అనేది తెలియదు కదా. ఇక మనకు ప్రొడక్షన్లో అందుబాటులో లేకపోతే దట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అసలు ఈ 45 ఏళ్ల పై వాళ్ళకు కూడా మీరు ఇచ్చేందుకు చాలామంది వ్యాక్సిన్లు ఉన్నాయా అనేది ఇవాళ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అంటే మీరు మొదటి డోసు ఇచ్చి రెండో డోసు అందుబాటులో లేకపోతే ఎంత టెన్షన్ అవుతుందో ఆలోచించండి. సో ఈ రకంగా మీరు మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గందరగోళం ఎందుకు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం? ఇవాళ ప్రపంచ దేశాలకు పబ్లిసిటీ కొరకు మా చూడండి మోడీ ప్రపంచ నాయకుడు అని చెప్పుకోవడానికి మీరు ఇలా 85 దేశాలకు ఎగుమతి చేశారు. ఎస్, నిజమే, ప్రపంచంలో కరోనా మొత్తం పోయినప్పుడే ఇండియాలో కూడా కరోనా పోతుంది. ఇవాళ అమెరికా, యూకే లాంటి దేశాలు కూడా బయట దేశాలకు ఎగుమతి చేయడం లేదు. అమెరికా దాని మిత్ర దేశాలకు కొంత చేస్తోంది, యూకే పొరుగున యూరోపియన్ దేశాలు చేస్తోంది. ప్రపంచానికి వ్యాక్సిన్లు సప్లై చేస్తున్న దేశాలు 3-3, ఇండియా, చైనా, రష్యా. ఆ మేర ఇండియా తన బాధ్యతను, అంతర్జాతీయ బాధ్యతను నిర్వర్తించాలి, కాదని అనలేం. కానీ దేశ ప్రజల అవసరాలకు ప్రపంచానికి ఎగుమతి చేయాల్సిన బాధ్యత, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. మొత్తానికి ఎగుమతి చేయకూడదు మనం అని అనడం లేదు, అది డెఫినెట్గా మానవాళి పట్ల మనకు బాధ్యత ఉంటుంది. అందువల్ల మానవాళి పట్ల మనకున్న బాధ్యత ఎంత ముఖ్యమో మన దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఏదో ప్రపంచంలో పబ్లిసిటీ కొరకు, పేరు కొరకు మమ్మల్ని మించిన లీడర్ లేడు అని చెప్పుకోవడానికి ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయకూడదు. అవసరం మటుకు మన దేశ అవసరాలు ఎన్నున్నాయి, మన దేశ ప్రజలకు ఎంత ఇవ్వాలి అనేది ఆలోచించుకుంటూ ఖచ్చితంగా పేద దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేయాలి, తప్పలేదు, సహాయం చేయాలి. లేకపోతే అది భారతదేశం గౌరవ ప్రతిష్టలకు సంబంధించింది. కానీ దేశంలో వ్యాక్సిన్ల కొరత తీసుకొచ్చి విదేశాలకు ఎగుమతి చేయడం కరెక్ట్ అవుతుందా? అందువల్ల ఇప్పటికైనా భారత ప్రభుత్వం అసలు వ్యాక్సిన్లు ఎందుకు కొరత ఏర్పడింది? దీనికి కారణం ఏంటి అంటే ముడి పదార్థాల కొరత ఉంది అని. ఎస్, ఇదొక రీజన్. మరి ప్రభుత్వం ఎందుకు ఆంటిసిపేట్ చేయలేదు?
మనకు ఎన్ని వ్యాక్సిన్ల ప్రొడక్షన్ కావాలన్నప్పుడు మన ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, మరి రా మెటీరియల్ అందుబాటులో ఉంటుందా, దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఉంటాయి. ఇవాళ అమెరికా ప్రభుత్వం డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ అంటే రక్షణ ఉత్పత్తి చట్టాన్ని ఇన్వోక్ చేసి మీరు ప్రపంచానికి ఎక్కడికైనా ఎగుమతి చేసే ముందు అమెరికాకు ఎగుమతి చేయాలి, అమెరికా అవసరాలు తీరాకనే ప్రపంచానికి ఎగుమతి చేయాలి అనే ఆంక్షలు పెట్టింది అమెరికా ఫస్ట్ అని. ఇది డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ చెప్తున్నటువంటిది. అంటే ఈ చట్టం ప్రకారం అమెరికా ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీలను కూడా ఆదేశించే అధికారం ఉంటుంది. ఇవాళ అమెరికా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ఇన్వోక్ చేసి తన దేశ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాటికి ఏమైనా ఆదేశాలు ఇచ్చింది, ఫస్ట్ అమెరికా అవసరాలు తీరాలి, తీరినాకనే మీరు బయటికి ఇవ్వాలి అని చట్టం చేసింది. దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే రా మెటీరియల్ అందుబాటులో లేదు. అయితే నిన్న అమెరికా ప్రకటించింది, మేమేం నిషేధించలేదు ఈ వ్యాక్సిన్ ముడి పదార్థాల ఎగుమతులపైన అని. నిజమే నిషేధించలేదు, కానీ అమెరికా ఫస్ట్ అనే ఆంక్షలు పెట్టింది. మరి భారత ప్రభుత్వము అమెరికా ప్రభుత్వంతో మాట్లాడాలి, మాట్లాడి వాళ్ళని ఒప్పించాలి. అయితే సమస్య ఇక్కడ కూడా ఒకటి ఉండొచ్చు, ఇప్పుడు మోడీకి బైడెన్కు ఆ రిలేషన్స్ ఉన్నాయా, ఎందుకంటే బహిరంగంగా ట్రంప్కు ప్రచారం చేశారు మోడీ. అప్పుడు కూడా నేను చెప్పాను, అయ్యా అమెరికాలో ఎవరు అధ్యక్షులు అవుతారన్న మనకెందుకు, ఎవరు అధ్యక్షులైనా అమెరికాతో సంబంధాలు మనకు అవసరము. మా అమెరికాలో ఒక పార్టీకి అనుకూలంగా ఉండకూడదు, ఇది భవిష్యత్తులో భారత ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది అని నేను ఆ రోజు కూడా చెప్పాను. కానీ హౌడీ మోడీ నమస్తే ట్రంప్ ఉత్సవాలు ఎలా జరిగాయో మనకు తెలుసు. మోడీతో కరచా చేయబట్టుకొని తిరుగుతున్నది ట్రంప్ తన ఎన్నికల వీడియోలో కూడా చెప్పారు. సో ట్రంప్ మరోసారి ట్రంప్ అనే అండర్స్టాండింగ్ వచ్చేలా మోడీ ఉపన్యాసాలు ఇచ్చారు. ఓవర్సీస్ బీజేపీ ఓపెన్గా ట్రంప్ ప్రచారం చేసింది, మరి ఇదంతా బైడెన్కు తెలియదా? సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇది భారతదేశ ప్రయోజనాలకు నష్టం కదా. సో ఇప్పుడు మరి అదేమైనా కారణమా, బైడెన్ అడ్మినిస్ట్రేషన్తో ఆ ఇంటిమసీ లేకపోవడం వల్లనే మన రా మెటీరియల్స్ను తెచ్చుకోలేకపోతున్నామా? ఒకవేళ అదే నిజమైతే దేశ డిప్లొమసీని మరింత పదను పెట్టి అవసరమస్తే మోడీ బైడెన్తో మాట్లాడి రా మెటీరియల్ సప్లైకి ఎలాంటి విఘాతము కలగకుండా చూసుకోవాలి. సో ఈ రా మెటీరియల్ సప్లై ఒక ఛాలెంజ్గా ఉంది. మరి సమస్య ఎక్కడుందో గుర్తించి ఆ సమస్యకు పరిష్కారం చూడకుండా ఇవాళ దేశంలో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి, 130,000 కేసులు మామూలుగా లేదు. ఇలా ప్రపంచంలో అమెరికా బ్రెజిల్ల తర్వాత అత్యధిక కేసులున్న దేశంగా భారతదేశం ఉండే, ఇవాళ సెకండ్ వేవ్లో అమెరికా బ్రెజిల్ను దాటి ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఇండియాలోనే ఉన్నాయి. ఇవాళ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్, నేను ఇవాళ 18 ఇయర్స్ ఎబో ఉన్న అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఎందుకన్నాను? ఎవరైనా అనొచ్చు, అయ్యా ఇంత పెద్ద దేశంలో మొత్తం 135 కోట్ల ప్రజలకు ఒకేసారి ఎలా ఇవ్వగలరు మీరు, ఇది ఇండియా పెద్ద కంట్రీ కదా అని అనొచ్చు. నేను అందరికీ ఇవ్వాలి అంటే రేపు పొద్దున్న వరకు 135 కోట్లకు ఇవ్వమని నేను అంటలేను. అందరికీ ఇవ్వచ్చు, ఇప్పుడు 45 ఏళ్ల పై వాళ్ళకి ఇవ్వాలి అని నిబంధన ఉంది. అందరికీ ఇచ్చే నిబంధన తెచ్చాననుకోండి, అంతటా ఒకటేసారి అందరికి ఇవ్వరు. ఇప్పుడు ఎక్కడైనా కేసులు ఉధృతంగా పెరిగి, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అక్కడ ఎక్కడైతే చాలా కేసులు ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్లనో, మనం మినీ కంటైన్మెంట్ జోన్లను అంటుంటాం, అక్కడ 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు నార్త్ ఈస్ట్ పెద్దగా కేసులు లేవు, అక్కడ అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు, 45 ఏళ్ల పైన వాళ్ళకి ఇవ్వచ్చు. యాజ్ ఎ ప్రిన్సిపల్ 18 ఇయర్స్ ఎబో ఎవరికైనా ఎలిజిబుల్ అన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ ప్రకారము ప్రొడక్షన్ బట్టి నెసెసిటీని బట్టి ఇస్తారు. ఈవెన్ అమెరికాలో కూడా అందరికీ ఇవ్వచ్చు అనేది విధానము, కానీ అందరికి వస్తుందా? అక్కడ కూడా వస్తలేదు. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో తొందరగా దొరుకుతుంది, కొన్ని స్టేట్స్లో తొందరగా దొరకడం లేదు. సో అందువల్ల మొదలు ఇన్ ప్రిన్సిపల్ మనం 18 ఇయర్స్ ఎబో కూడా ఎవరికైనా ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వ విధానం తీసుకుంటే ఆ అవసరాలను బట్టి, ఉత్పత్తిని బట్టి, అందుబాటును బట్టి మనం దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అందువల్ల టీకా ఉత్సవాలు జరపడం కాదు. ఇప్పుడు ఉత్సవాలతో మళ్ళీ పబ్లిసిటీ, ఏది మన ప్లేట్లు కొట్టండి, గ్లాసులు కొట్టండి, దీపాలు వెలిగించండి, పూలు వర్షం కురిపించండి, ఇవి ఉత్సవాలు. ఇవి
ఆన్ గ్రౌండ్ జరగాల్సిన పనేంటి? వ్యాక్సిన్ ప్రొడక్షన్, సప్లై, రా మెటీరియల్స్, లాజిస్టిక్స్ ఇవి వదిలేసి ఉత్సవాలు జరుపుకోవడం ఏంటండి? నాకు అర్థం కాదు. అందువల్ల మొదలు ఉత్సవాలు జరపడము, పబ్లిసిటీ, వీటికన్నా కూడా చేయాల్సింది ఏంటంటే ఆన్ గ్రౌండ్ ప్లానింగ్, ప్రొడక్షన్, సప్లై పైన దృష్టి పెట్టండి. దేశ ప్రజలందరికీ వీలైనంత త్వరగా టీకాలు ఇవ్వడం పైన దృష్టి పెట్టండి. టీకాను కూడా ఒక ప్రచార వస్తువుగా దయచేసి వాడుకోకండి. మనం టీకాను కూడా ఉత్సవాలు జరిపి రేపు టీకాలకు దండలేసి ఆ టీకా బాక్సులకు పైన పూలు పెట్టి వాడికి మన హారతులు ఇచ్చి ఇలాంటి ఉత్సవాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఏంటి? అసలు ఎంత వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది, ఎంత అవసరము, ఎన్ని కోట్ల డోసులు అవసరము, ఎన్ని ప్రజలకు ఎంతవరకు ఇవ్వాలి, ఇది ఆలోచించమని కోరే. రైట్. పబ్లిసిటీ మీద, ఉత్సవాల మీద పెట్టిన దృష్టిలో మరింత ప్రొడక్షన్ మీద, ప్రజల అవసరాల మీద పెట్టాలని ఖచ్చితంగా కోరుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత కొనసాగిద్దాం.